హిందుతో భావజాలంతో నిండుకున్న పార్టీ ఇది. ఈ రోజుకి కూడా ముస్లింస్, క్రిస్టియన్స్ ఈ పార్టీని వ్యతిరేకిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మీరు కుల, మత, వర్ణ, వర్గ విభేదాలకు అనుగుణంగా ఉన్న పార్టీనే ఈ బీజేపీ పార్టీని ఎలా అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు కుల వివక్ష ఉంది, వర్గ వివక్ష ఉంది, మత వివక్ష ఉంది, మత వివక్ష ఉంది. నువ్వు అంటున్నావు అది తప్పు. అది తప్పు ఎలా? ఉత్తరప్రదేశ్లో మైనారిటీ పీపుల్స్ అత్యధిక జనాభా ఉన్న స్థానాల్లో అనేక బీజేపీ శాసనసభ్యులు గెలిచారు. గుజరాత్లో ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీ కార్పొరేటర్స్ మైనారిటీస్ గెలిచారు. ఇవాళ అత్యధికంగా గుజరాత్లో ముస్లిం సోదరులు ఉన్నారు. ఇవాళ అస్సాం పరిస్థితి ఏంది? మణిపూర్ పరిస్థితి ఏంది? 50% ఎబో ఉన్నారు మైనారిటీలు. ఇవాళ వాళ్ళందరూ బీజేపీకి జయ జయకారాలు చేస్తున్నారు, బీజేపీకి పట్టం కట్టించారు. వాళ్ళు ముందుండి ఇవాళ మత విద్వేషాలుంటే, కుల వివక్ష ఉంటే ఇవాళ నేషనల్ పార్టీ ఎట్లా కాదు? ప్రపంచంలో నెంబర్ వన్ పార్టీ, 12 కోట్ల మంది సభ్యులు గల పార్టీ దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. అంత పెద్ద విశాలమైన పార్టీ ఇవాళ కులం పేరుతో ముడిగట్టడం ఏదైతే ఉందో అది ఎంతవరకు సమంజసం? ఎవరన్నా ఆ విధంగా అనుకుంటే తప్పు. అది ఇది వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాల నుండి చేస్తున్న దుష్ప్రచార కారణంగా ప్రజల్లో ఆ రకంగా ట్రెండ్ నిర్మాణం చేశారు వాళ్ళు. ఇవాళ రోహిత్ వేమ్ల బీజేపీకి అంటగట్టారు. రూపంలాల్ కమిషన్ ఏదైతే ఉందో అది దళితుడు కాదని కమిషన్ నిర్ధారించేది. బీజేపీకి ఏం సంబంధం అండి? దత్తాత్రేయ మీద కేసులు పెట్టారు, మా రామచంద్రరావు మీద కేసులు పెట్టారు. ఇవన్నీ రాహుల్ గాంధీ 2 సార్లు వచ్చాడు. అరే కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాషల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజలను చించి చెండాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బీహార్లో కుల ఘర్షణలకు, యూపీలో కుల ఘర్షణలకు కారణమెవరు? అలహాబాద్లో మత విద్వేషాలకు కారణమెవరు? కాంగ్రెస్ పార్టీ. సిక్కుల ఊచకోత కోయించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బృందనవాలను పెంచి పోషించింది ఎవరు? దర్బారాసింగ్ ప్రభుత్వాన్ని కూలు నిలబట్టం చేసేటందుకు బృందనవాలను టెర్రర్గా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఆ బృందనవాలను చంపింది. బృందనవాల చనిపోయిన తర్వాత ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసింది. ఇది మత విద్వేషం కాదా? మతాన్ని పెంచి పోషించడం కాదా? ఒక మతాన్ని ఇప్పుడు ఎందుకైతే మత కలహాలు, కుల ఘర్షణలు దేశంలో ఎందుకు అనిగిపోయినాయి? ఇవాళ పోరాటం కులాల మధ్య కుమ్ములాటలు కాదు, మతాల మధ్య ఉద్దేశాలు రెచ్చగొట్టడం కాదు. పేదరికాన్ని తరిమి కొట్టేటందుకు అందరం కలవాలి. కులం, మతం, భాష, వర్గం, వర్ణం అనే తారతమ్యం లేకుండా అందరం కలిసి పేదరికం పోయేటందుకు మనం పోరాటం చేయాలి. అప్పుడే ఇవాళ సమాజంలో పేదరికం పోతుందంటారా? ఏది పేదరికం పోతుందంటారా? కలిసి పనిచేయాలి ఉన్న దాంట్లో. ఇవాళ విభజన రాజకీయాల ద్వారా, కుల విద్వేషాల ద్వారా, మత విద్వేషాల ద్వారా అభివృద్ధి కుంటుపడుతుంది. కలిసి సమైక్యంగా సహజీవనం గడపడం ద్వారా, సమరసతో మెలగడం ద్వారా అభివృద్ధి పథంలో దేశం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. రాష్ట్రాలు కూడా ఆ పరిస్థితి నిర్మాణం ఆ దిశగా ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు అడుగులు వేస్తుంది.